నమస్తే, వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమత. సింహాచలం అపర్ణ కళ్యాణ మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ప్రతి ఏడాది శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కళ్యాణ ఘడియలు సమీపిస్తుండటంతో వివాహ మహోత్సవానికి దేవస్థానం అధికారులు అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగా కళ్యాణ పందిరాట మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ సంచయిత ఈవో పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ పందిరి రాట వేశారు. ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేశారండి. చేసి ఎవరైతే మనం కొంతమందిని ఐడెంటిఫై చేశామో వాళ్ళకు సన్మానం కూడా చేయడం జరిగింది. వాళ్ళందరినీ మనం సత్కరించాలి, కొంతమందిని సెలెక్ట్గా తీసుకుని ఆ తర్వాత మన మీకు అందరికీ తెలిసినట్టుగానే మన కళ్యాణానికి సంబంధించి అన్ని పనులు ఈ రోజు నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి కాబట్టి రాట వేయడం జరిగింది. ఎట్లా చేస్తామన్నది గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం అది చేసినప్పటికీ మనము పద్ధతిగా ఈరోజు రాట వేయడం జరిగింది. అంటే మన పనులన్నీ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతాయి. దేవుడి కళ్యాణం గురించి పనులన్నీ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతాయి. వ్యాక్సినేషన్ ఎవరికి కావాలో వాళ్ళే మనం చెప్పొచ్చు. ఇప్పుడు చాలా జనాలు ముందుకు వస్తున్నారు, వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు. అండ్ అది ఒక ఓన్లీ సొల్యూషన్, మనకి ఏం సిల్వర్ బుల్లెట్ లేదు. You have to wear a mask, you have to wear, keep a social distance, you have to use sanitation and vaccination will turn వచ్చినప్పుడు తీసుకోవాలి. సో అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా కూడా అందరికీ. ఎందుకు, మీ ఆరోగ్యం బాగుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది, మన దేశాన్ని బాగుంటుంది. అదే నేను మీ అందరికీ కోరుకుంటున్నాను. తేదీలలో 23వ తేదీ ఈ నెల స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం, 22వ తేదీ అంకురార్పణం ఉత్సంగ్రహణం, 25వ తేదీ పండిత సదస్యం, 27వ తేదీ మృగయోత్సవం, 28వ తేదీ పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఆరంభమవుతాయి. కళ్యాణ దంపతులుగా ఉండేటువంటి స్వామి కళ్యాణాన్ని స్వీకరించి ఆ ఆది దంపతు లోకమంతా తమ యొక్క చల్లని చూపులతో చూసి లోకమంతా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిద్దాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.